నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ ఈరోజు ఈ వీడియోలో నేను కంపానియన్ ప్లాంట్స్ అంటే మిత్ర మొక్కలు అంటే మనం నాలుగైదు రకాల మొక్కలు ఒక కుండీలో పెట్టుకున్నాం అనుకోండి అంటే ఒక రేజర్ బెడ్లో కానీ ఒక కుండీలో కానీ పెద్ద కుండీలు ఉంటాయి కదా టబ్బుల్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి ఈ నాలుగు రకాల మొక్కలు కూడా అన్నీ కూడా ఒకదానికొకటి ఉపయోగపడేలాగా ఉండాలి వ్యతిరేకమైన మొక్కలు పెట్టుకోకూడదు ఈ ఉపయోగపడే మొక్కలనే కంపానియన్ ప్లాంట్స్ అంటారు బ్యాడ్ కంపానియన్ ప్లాంట్స్ గుడ్ కంపానియన్ ప్లాంట్స్ గుడ్ కంపానియన్ ప్లాంట్స్ అంటే మంచి మిత్ర మొక్కలు అనమాట అవి పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇవి మన వేరే మొక్క ఈ దీనికి పోటీతత్వం వస్తుంది ఈ రెండు మొక్కలకు కూడా ఒకే రకమైనటువంటి ఎరువులు ఒకే రకమైనటువంటివి కావాల్సి వచ్చే ఈ పోటీతత్వం వచ్చి ఏమవుతుందంటే ఒక మొక్క ఏదో ఒక మొక్క సరిగ్గా బతకదు లేదా రెండు మొక్కలు కూడా పాడైపోతాయి అలా కాకుండా లేకపోతే రెండు మొక్కలు ఒకే రకమైనటువంటి కీటకాలను ఆకర్షించాయి అనుకోండి కీటకాలు ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వచ్చి పాడైపోతాయి అనమాట అలా కాకుండా రెండు మిత్ర మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టమాటా ఉంది టమాటా మొక్కతో పాటు దానికి ఉపయోగపడే మొక్క ఏదైనా పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎక్కువ కింద ఏంటంటే ఈ నెమటోట్స్ అని చెప్పేసి వస్తాయి కదా ఈ నెమటోట్స్ రాకుండా ఒక టమాటా మొక్క ఉన్న చోట మీరు ఒక బంతి మొక్క పెట్టారనుకోండి ఈ ఈ నెమటోడ్స్ బంతి మొక్క ఏం చేస్తుందంటే చంపేస్తుంది ఆ విధంగా టమాటా మొక్కని కాపాడుతుంది ఈ రెండు మిత్ర మొక్కలు అనమాట ఒకదానికొకటి ఉపయోగపడతాయి అలాగే ఇంకా గులాబీ మొక్క ఉందనుకోండి గులాబీకి పువ్వులకి తిన్నాక చాలా రకాలైనటువంటి కీటకాలు వస్తాయి గులాబీ మొక్క మీద ఈ కీటకాలను తప్పించిన తప్పించడానికి ఏంటంటే వెల్లుల్లిపోయి ఉంటుంది కదా వెల్లుల్లిపై దాంట్లో పా అయితే వెల్లుల్లి మొక్క వస్తుంది ఈ ఆ అవన్నీ కూడా చనిపోతాయి పారిపోతాయి రావు దగ్గరికి ఆ విధంగా వెల్లుల్లికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది మన సరే గులాబీకి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది గులాబీ మొక్క ఉన్న చోటల్లో వెల్లుల్లి మొక్క కూడా వేసుకోవడం మంచిది అదేవిధంగా ఇక్కడ చూడండి నా దగ్గర ఒక ప్రాబ్లం వచ్చింది బెండ మొక్కకి బెండ మొక్కకి నెమటోట్స్ వచ్చి వేళ్ళు చూసారు ఎలాగైపోయినాయో బుడుపుల కింద వచ్చేసి అందులోకి వే నెమటోట్స్ వెళ్ళిపోయి పైకి ఆహారాన్ని వెళ్ళకుండా చేసి మొక్కనే చంపేసినాయి ఇప్పుడు ఇలా కాకుండా ఉండాలంటే ఇందులో కూడా నేను ఒక బంతి మొక్క వేసాను వేస్తాను బెండ మొక్క కూడా బంతి మొక్క మంచి మిత్ర మొక్క వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నెమటోడ్స్ నెమటోట్స్ అన్నీ కూడా ఆ బంతి మొక్కలోకి వెళ్ళి అక్కడ చచ్చిపోతాయి దాని వేరుల్లోకి వెళ్తాయి అక్కడ చచ్చిపోతాయి దాన్ని ఏం చేయలేవు కాబట్టి ఈ బెండ మొక్క రక్షింపబడ్ కానీ అలా అని దానివల్ల నీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఏంటంటే మనం ఏ మొక్క వేసినప్పుడు దానితో దానికి మిత్ర మొక్కలు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఉపయోగకరమైనది అనమాట అదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో నేను కొన్ని కూరగాయ మొక్కలకి మిత్ర మొక్కలు ఏంటి జనరల్గా ఉపయోగించే కూరగాయలు అన్ని ఇందులో చెప్పడానికి టైం సరిపోదు మనం జనరల్గా ఉపయోగించే కూరగాయలకి మిత్ర మొక్కలు ఏంటి శత్రు మొక్కలు ఏంటి ఏది వెయ్యకూడదు దేంతో కలిపి మొక్కలు పెంచవచ్చు అనేదాన్ని నేను ఈ వీడియోలో చెప్పాను ఈ జాగ్రత్తగా వీడియో చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను చెప్పే మొక్క మొక్కలు మొదట ఏంటంటే జనరల్గా అందరూ ఉపయోగించేది అంటే టొమాటో ప్రతి ఇంట్లోనే వేసుకుంటారు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ టొమాటో మొక్కకి మిత్ర మొక్కలు ఏంటో చూద్దాం ఒకటి ఏంటంటే ఫస్ట్ అది దోసకాయ కుకుంబర్ అన్ని రకాల దోశలు కూడా దానికి మిత్ర మొక్కలే అలాగే రెండవది ఏంటంటే ఉల్లిపాయ ఆనియన్ మూడవది ఏంటంటే పెప్పర్ అంటే మిరపకాయ పీస్ బఠానీ క్యాబేజీ వేయకూడదు టొమాటోతో కలిపి క్యాబేజీ ఇప్పుడు వేయకూడదు అలాగే మొక్కజొన్న జొన్న వేయకూడదు మొక్కజొన్న బంగాళాదుంప కూడా దాంతో వేయకూడదండి నెక్స్ట్ వచ్చేటకి వంగ వంగ మొక్కకి మిత్ర మొక్కలు ఏంటో చూద్దాం వంగతో కలిపి ఏది వేస్తే మంచిది పీస్ బఠానీ వేయచ్చు దీంతో వంగ మొక్కతో కలిపి బఠానీ వేసుకోవచ్చు పచ్చి మిరప వేసుకోవచ్చు మిరప వేసుకోవచ్చు ఎమరాంత్ తోటకూర వేసుకోవచ్చు బంతి బంతి వేసుకోవచ్చు మ్యారీగోల్డ్ ఇక వెయ్యకూడదు ఏంటంటే సోంపు ఉంటుంది కదా సోంపు మొక్క మట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీంతో కలిపి వెయ్యకూడదు అనమాట అండి సోంపు అది వెయ్యకూడదు దీంతో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే మిర్చి మిర్చితో కలిపి ఏమేమి పంటలు వేసుకోవచ్చు చూద్దాం వంగ మొక్క వేసుకోవచ్చు మిర్చితో కలిపి బాగా పండుద్ది నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవచ్చు టొమాటో వేసుకోవచ్చు మిర్చితో కలిపి రెండు మంచి మిత్ర మొక్కలు ఉల్లి బీన్స్ వేసుకోకూడదు బీన్స్ జాతులు ఏది కూడా చిక్కుడు జాతి ఏదో కూడా వేయకూడదు అలాగే బ్రకోలి వేయకూడదు నెక్స్ట్ కేల్ కేల్ అనేది ఒక ఇదో రకమైన ఆకుకూర ఇది కూడా వేయకూడదు నెక్స్ట్ బెండ లేడీస్ ఫింగర్ అంటాం కదా దాంతో కలిపి ఏమేమి వేయచ్చు అంటే దోశ వేసుకోవచ్చు మిలన్స్ వాటర్ మిలన్ ఇలాంటి రకాల అన్ని రకాల మిలన్స్ వేసుకోవచ్చు వంగ వేసుకోవచ్చు అలాగే మిర్చి కూడా వేసుకోవచ్చు స్వీట్ పొటాటో ఇది వేయకూడదు పంట కదా అది వేయకూడదు అనమాట నెక్స్ట్ బఠానీ బఠానీ మొక్కద కలిపి ఏమేమి వేసుకోవచ్చు చూద్దాం బఠానీ మొక్కతో మనం క్యారెట్ వేసుకోవచ్చు పైన బఠానీ వస్తుంది కింద క్యారెట్ వస్తుంది పక్క పక్కన వేసుకోవచ్చు కుకుంబర్ దోశ వేసుకోవచ్చు పైకి వెళ్ళిపోతుంది పాదు అలాగే ర్యాడిష్ వేసుకోవచ్చు తెల్లది కానీ ఎర్రది కానీ ఏదైనా వేసుకోవచ్చు టొమాటో వేసుకోవచ్చు ఉల్లిపాయ మాత్రం వేయకూడదు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బీన్స్ చిక్కుడు జాతి ఈ చిక్కుడు జాతి వంకాయ వేసుకోవచ్చు ర్యాడిష్ వేయచ్చు ముల్లంగి రాడిష్ అంటే ముల్లంగి వేయచ్చు అలాగే బంగాళాదుంప వేసుకోవచ్చు దోసకాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ మాత్రం వేయకూడదు అలాగే జొన్న సారీ పెప్పర్ కూడా వేయకూడదు మిర్చి కూడా వేయకూడదు వెల్లుల్లిపాయ కూడా వేయకూడదు నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాబేజ్ క్యాబేజ్తో కలిపి ఏమేమి వేసుకోవచ్చు చూద్దాం క్యాబేజ్తో బంగాళాదుంప కలిపి వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోవచ్చు దోశ దోశ వేసుకోవచ్చు కుకుంబర్ లెడ్ జ్యూస్ ఇది కూడా సలాడ్స్ కింద ఉపయోగించుతారు దీన్ని కూడా వేసుకోవచ్చు టొమాటో మాత్రం వేయకూడదు క్యాబేజీతో టొమాటో వేయకూడదు ఇప్పుడు కూడా నెక్స్ట్ దోస దోస కుకుంబర్తో అన్ని రకాల దోశలతో అనమాట కుకుంబర్తో ఏం వేసుకోవచ్చు అంటే బీన్స్ వేసుకోవచ్చు చిక్కుడు జాతి వేసుకోవచ్చు టొమాటో వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు బీన్స్ బఠానీ వేసుకోవచ్చు సరే పీస్ పీస్ బఠానీ వేసుకోవచ్చు బంగాళాదుంప మాత్రం వెయ్యకూడదు ఎట్టి పరిస్థితిలోనే అలాగే మిలన్స్ ఏది కూడా వేయకూడదు మనం చూడాలంటే ఈ పొద్దు తిరుగుడు తోట ఉంటుంది కదా పొద్దు తిరుగుడు తోటలో ఒక ఒక రోకి ఒక రోకి మధ్య ఒక వరుసకు ఒక వరుసకి మధ్యలోనే ఈ కారు వేస్తారు ఏంటి మొక్కజొన్న వేస్తారు అలాగే వేయటం వల్ల ఏంటంటే రెండింటికి కూడా మంచి జరుగుతుంది మంచి కార్న్ పంట పండుతుంది అనమాట కాబట్టి ఇలాగ మిత్ర మొక్కలు శత్రుమలు ఉంటాయి బాగా చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కొట్టండి అలాగే ఈ పక్కన రెండు వీడియోలు మీకు ఉపయోగపడి ఉన్నాయి అవి కూడా చదివి చూసి ఆనందించండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్